Adino. ఆళ్ల వెంకటగోపాలకృష్ణారావు అధ్యక్షులు సాగునీటి వినియోగదారు సంఘాల సమాఖ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని కేఆర్ఎంపి కార్యాలయాన్ని చాలా మూర్ఖత్వంగా ఈ నెల మొదటి వారంలో విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని మన జలవనరుల శాఖ కార్యదర్శి గారు కేఆర్ఎంబికి ఒక మెమో ఇవ్వడం జరిగింది. దాని మీద స్పందిస్తూ ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్లో పెట్టాలని నిర్దేశించడం జరిగింది. దాని అనుగుణంగా 2018లో అప్పటి కేంద్ర జలవనరుల శాఖ అండర్ సెక్రటరీ గారు ఆదేశాలు ఇస్తూ వెలగపూడిలో ఏర్పాటు చేయండి అని చెప్పి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన దాని మీద గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 2018లోనే ఇబ్రహీంపట్నంలో బిల్డింగులు చూసి వెళ్ళటం జరిగింది. అలా కొనసాగుతూ ఉంది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఓకే అంది విజయవాడకి. అలా జరుగుతూ ఉండగా 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా 2019లో కానీ అట్లాగే 2020 ఆగస్టులో కానీ అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ ఈ ప్రభుత్వ హయాంలో విజయవాడలో పెట్టడానికి చర్యలు తీసుకోమని కోరారు. అట్లాగే 2020 జూన్లో అప్పటికారు ఈ ప్రభుత్వంలో నీలం సాహ్ని గారు కూడా ఇక్కడ పెట్టండి అన్నారు. అట్లాగే 2020 అక్టోబర్లో జరిగిన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో జరిగిన ఎపెక్స్ కమిటీ సమావేశంలో కూడా విజయవాడలో పెట్టడానికి చర్యలు తీసుకోమని కోరటం జరిగింది. దాని మీద తెలంగాణ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. ఇలా ఉండగా అప్పుడే వేరే ఉద్దేశంతో మన ప్రభుత్వం 2020 డిసెంబర్లో విశాఖపట్నంలో పెట్టమని ఒక మెమో ఇచ్చినప్పుడు 2021 జనవరిలో తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఒక లిఖితపూర్వకంగా అభ్యంతరం తెలియజేసి మేము ఒప్పుకోము, మీరు విజయవాడ అయితే మేము ఒప్పుకున్నాం కానీ మనం హైదరాబాద్కి 718 కిలోమీటర్ల దూరంలో కృష్ణా బేసిన్కి 400 కిలోమీటర్ల దూరంలో పెడితే మేము ఒప్పుకోమని చెప్పి లిఖితపూర్వకంగా తెలియజేశారు. తర్వాత ఆగిపోయింది. అది అట్లా జరుగుతూ ఉండగా ఈ నెల మొదటి వారంలో మళ్ళీ 3 రాజధానుల పేరట విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోయే కార్యనిర్వాహక రాజధాని నెపంతో ఈ కార్యాలయాన్ని విశాఖపట్నంలో పెట్టమని ఉత్తర్వు ఇవ్వటం అంటే ఇది మూర్ఖత్వపు చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏమండి, ఎక్కడుంది, ఏమన్నా బుర్రా బుద్ధి ఉందండి? విశాఖపట్నంలో సముద్రం ఉంది. విశాఖపట్నంలో కృష్ణను ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఈ ప్రభుత్వం ఎక్కడి నుంచి తీసుకొస్తారు చెప్పాలి మాకు. అసలు గోదావరి బేసిన్ దాటి ఎక్కడో 300-400 కిలోమీటర్ల దూరంలో ఉన్న విశాఖపట్నంలో పెడతారా అంటే ఏం చేస్తారు మీరు? ఆంధ్ర రైతుల నీటి హక్కులు కాలు రాస్తారా? అసలు గతంలో ఎందుకు మీరు 2 సార్లు ఈ ప్రభుత్వ హయాంలో ప్రిన్సిపల్ సెక్రటరీలు కానీ చీఫ్ సెక్రటరీలు ఉత్తరాలు రాసి మళ్ళీ ఎందుకు మారుస్తున్నారు? దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము ఆమోదించే ప్రశ్న లేదు. దీని మీద ఇవాళ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారికి మేము ఈమెయిల్ ద్వారా తెలియజేశాం. ఈమెయిల్ ద్వారా తెలియజేసి దాని కాపీల్ని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి శ్రీమతి దేవశ్రీ ముఖర్జీ గారికి, అట్లాగే కేఆర్ఎంబి చైర్మన్ శివనందన్ కుమార్ గారికి కూడా ఈమెయిల్లో పంపాం. శివనందన్ కుమార్ గారి మేము అపాయింట్మెంట్ కూడా అడిగాం. ఆయన అందుబాటులో లేరు హైదరాబాద్లో. ఆయన ఎప్పుడు వస్తే అప్పుడు కలిసి మా డిమాండ్ ఆయన దృష్టి తీసుకెళ్లి ఎట్టి పరిస్థితుల్లో కూడా కేఆర్ఎంబి కార్యాలయాన్ని గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర జలశక్తి శాఖ మధ్యలో జరిగినటువంటి ఉత్తర్వుల్ని 2 అపెక్స్ కమిటీలో చేసినటువంటి నిర్ణయాలని అనుగుణంగా విజయవాడలోనే ఈ కార్యాలయాలను ఏర్పాటు చేసి ఆంధ్ర రైతుల నీటి హక్కులు కాపాడాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా దీనికి సంబంధించి కృష్ణా బేసిన్లో అతి ముఖ్యమైనటువంటి కృష్ణా తూర్పు డెల్టా ప్రాజెక్ట్ కమిటీ మాజీ చైర్మన్ మా కార్యవర్గ సభ్యులు గుత్తా శివరామకృష్ణ గారు మాట్లాడతారు. ఆళ్ల గోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో కేఆర్ఎంపి ఆఫీసు విజయవాడలో పెట్టాలన్న ఉద్దేశంతో ఇక్కడికి ఇచ్చేసినటువంటి లీడ్ సంఘ్ మాజీ అధ్యక్షులు అందరికీ, అలాగే విలేకరులందరూ కూడా ముందు నమస్కారాలు తెలియపరుచుకుంటాము. ఖచ్చితంగా 2018 నుంచి కూడా మేము దీని మీద పోరాటం చేస్తూనే ఉన్నాం. 2020లో కూడా ఆళ్ల గోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఉన్నటువంటి కమిషన్ కలవటం, ఆయన కూడా మీ ఇచ్చిన పరిశీలిస్తారని చెప్పి చెప్తాం.
राष्ट्र प्रभुत्म चूस्टे जगनमोहन रेड्डी प्रभुत्म नीति हकल निर्वे अला मंत्री अम्मा रामबाबु गारु राजकीय माटाड़ता रैत श्रेयस्स नीति हक आये ना नोर मेद खचिंग मरी हईदराबाद नीचे विशाखपट 718 किलोमीटर उल्कि वार मरी इबंधी अलाे कृष्णा बेस मेरी निर्मल मेमूड तीव्र प्रयत्न चेसी राष्ट्र प्रभुत्वा चेयर सिद्धवर सलूकाल प्राजेक्ट कमी पुलय चौधरी गारु पेर पुलय चौधरी एक्स प्राजेक्ट कमी नागार्जुन सागर प्राजेक्ट कयक मतलब మరి ఇప్పుడే నిరీరం అయిపోయి వాటర్ రాక చాలా ఇబ్బందులు పోషిస్తున్నారు. దక్కనాల్లో ఉన్నటువంటి థైలాండ్ ఏరియాలో ఉన్నటువంటి జాయింట్ కెనాల్స్ను కూడా తెలంగాణ ఆంధ్రాలో ఉన్నటువంటి జాయింట్ కెనాల్స్ను కూడా నీళ్ళు ఇవ్వట్లేదు. వాళ్ళ వరకు వాడుకొని మనకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో మరి ఇవాళ కేఆర్ఎం చేసిపోయి విశాఖపట్నంలో పెట్టడం అనేది చాలా విచిత్రమైన సంఘటన. ఎందుకంటే తెలంగాణ కర్ణాటక ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి మూడు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కృష్ణానదిని యాజమాన్య బోర్డుని విజయవాడ సెంటర్ ప్లేస్ అని చెప్పి నిర్ణయించడం గత ప్రభుత్వాలు ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వాలు కూడా నిర్ణయించడం జరిగి దానికి యాక్సెప్ట్ చేసిన దాన్నే మళ్ళీ ఇవాళ ఈ విధంగా మాట్లాడటం ఈ పిచ్చి ముఖ్యమంత్రి గారి పిచ్చి ఆలోచనలు మానుకొని ఎమ్మటే కేఆర్ఎంపీని విజయవాడకు తరలించాలని చెప్పి కేంద్ర జనవనరుల శాఖ మంత్రి గారికి కమిషనర్కి అందరికీ కూడా వినతి పత్రాలు తెలియపరుస్తూ అవసరమైతే కేఆర్ఎంపీ చైర్మన్కి రిప్రజెంటేషన్ చేసి అవసరమైతే కోర్టు ద్వారానైనా దీన్ని ఇక్కడుండే విధంగా నా దక్కించుకుంటామని చెప్పి సభాముఖంగా మీకు తెలియపరుస్తాను. కేఆర్ఎంపీ కార్యాలయాన్ని విజయవాడలోనే ఏర్పాటు చేయాలి. విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం మూర్ఖత్వం. విశాఖపట్నంలో కేఆర్ఎంపీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి మేము ఒప్పుకోము. ఒప్పుకో ఒప్పుకో విశాఖపట్నంలో కేఆర్ఎంపీ కార్యాలయం నశించాలి. రాష్ట్ర ప్రభుత్వం మండి వైఖరి నశించాలి. రాష్ట్ర ప్రభుత్వం మండి వైఖరి నశించాలి. విజయవాడలోనే ఏర్పాటు చేయాలి. కేఆర్ఎంపీ కార్యాలయాన్ని విజయవాడలోనే ఏర్పాటు చేయాలి. గతంలో మన కేక ఆంధ్రప్రదేశ్ తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాలి. కేఆర్ఎంపీ కార్యాలయాన్ని విజయవాడలోనే ఏర్పాటు చేయాలి. రైతులను కాపాడాలి.